మీలోని ఏది ఆ నిర్దిష్ట ఆహారాన్ని ప్రతిఘటిస్తోంది? ఇలా తీసుకోవడం అత్యంత వెర్రితనం. దీనిని మోడర్న్, ఇంకా సైంటిఫిక్ అనుకుంటారు. ఇందులో సైంటిఫిక్ ఏమిటో నాకు అర్థం కాదు. ఎన్నో సాధనలున్నాయి శరీరంలో, మీరు ఊహించలేనంత మార్పులు తేగలిగినవి. లక్షలాది మందికి జరిగింది. ఫుడ్ అలర్జీలు సహజంగా వస్తాయా లేదా కాలక్రమంలో ఏర్పడతాయా? ఫుడ్ అలర్జీలను పోగొట్టుకునేందుకు ఏమైనా సాధనలు ఉన్నాయా? చూడండి, అలర్జీలు ఎన్నో విధాలుగా వ్యక్తమవుతాయి. అయితే మనకు తెలిసిన ఒక అత్యంత కామన్ అలర్జీ చర్మం పైన దద్దుర్ల రూపంలో వస్తుంది, లేదా ఊపిరితిత్తుల్లో వస్తుంది. అత్యధిక ప్రభావం ఈ రెంటిపై ఉంటుంది. అయితే అది చర్మం మీద వ్యక్తమవుతుంది, లేదా శ్వాసకోశ నాళాల్లో ఒక విధమైన వాపుకు దారితీస్తుంది. దాంతో శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. మనం ఇది అర్థం చేసుకోవాలి. మీకు వేరే దేనిపట్లైనా అలర్జీ ఉంటే, ఫలానా కెమికల్ పట్లనో మరో దాని పట్లనో అలర్జీ ఉంటే అది వేరే విషయం. కానీ ఇవి ఫుడ్ అలర్జీలు. అంటే దాన్ని నేను తినగలను, మీరు తినలేరు, మీరు తినగలిగింది మరెవరో తినలేరు. మనం మాట్లాడుతున్నది ఇలాంటి అలర్జీ గురించి. మనకు తెలిసిన కొన్ని అలర్జీలు తల్లిదండ్రుల నుండి పిల్లలకు వస్తాయి. చాలా అరుదుగా జరుగుతుంది ఇది. కానీ అలా వచ్చిన కొన్ని అలర్జీలను గుర్తించారు. తల్లిదండ్రులకున్న అలర్జీ పిల్లలకు కూడా రావడాన్ని గుర్తించారు. ప్రాథమికంగా ఈ అలర్జీలు ఆ పదార్థంలో ఉన్న దేనిపట్ల శరీరం చూపిస్తున్న రియాక్షన్. ఈ రోజుల్లో అదేమిటో గుర్తిస్తున్నారు. ఇక ఎన్నో అలర్జీ టెస్టులు చేయించుకుంటున్నారు. ఈ అలర్జీ టెస్టులు మామూలుగా ఉండవు. ఆ విధంగా వ్యవహరించడం క్రేజీనే అనాలి. కానీ మీకు సమస్య ఉన్నప్పుడు ఇలాంటి క్రేజీ పనులన్నీ చేయక తప్పదు. అది వేరే విషయం. అయితే అలర్జీలను ఎలా హ్యాండిల్ చేయాలి? ముఖ్యమైన విషయం ఏమిటంటే శరీరం దేన్నో ప్రతిఘటిస్తోంది, సరేనా? యోగాలో మీలో దీన్ని వద్దంటున్నది ఏమిటి అని చూస్తాం. చూడండి, అల్లోపతి ఇంకా యోగా పద్ధతుల్లో ఉన్న తేడా ఇదే. అల్లోపతి పద్ధతిలో ఆహారంలోని ఏ కెమికల్ అలర్జీని కలిగిస్తుందని చూస్తారు. ఇక్కడ మేము చూసేది మీలోని ఏది దీన్ని ప్రతిఘటిస్తోంది అని, ఆ నిర్దిష్ట ఆహారాన్ని. ఎందుకంటే అది ఆహారం, విషం కాదు. ఎన్నో సాధనలున్నాయి. శాంభవియే ఎంతోమందికి వివిధ రకాల అలర్జీల నుంచి ఉపశమనం కలిగించింది. ముఖ్య ఉద్దేశం అది కాకపోయినప్పటికీ, ముఖ్యంగా ఈ విషయం కోసమే ఏదైనా చెయ్యాలనుకుంటే శక్తిచలన క్రియ అందుకు అద్భుతంగా పనిచేస్తుంది. సులువుగా 6 నుండి 9 నెలల్లో ఎలాంటి అలర్జీనైనా పోగొట్టచ్చు. కపాలభాతి బాగా శక్తివంతంగా చేయడం ద్వారా దాదాపుగా 60% సమస్యలను, ప్రపంచంలో ఉన్న 60% అలర్జీలను పోగొట్టచ్చు. సరి అయిన విధానంలో కపాలభాతి చేయడాన్ని నేర్పగలిగితే. కపాలభాతి అంటే మీ శక్తి కపాలాన్ని వేడెక్కించాలి. కపాలం అంటే పుర్రెలోని ఈ భాగం. మీ శక్తి ఈ పైభాగాన్ని తాకాలి. కపాలభాతి చేస్తే తల పైభాగంలో మాత్రమే చెమటలు పట్టాలి. అర్థమైందా? కపాలభాతి చేస్తే ఇక్కడ మాత్రమే చెమటలు కారిపోవాలి, సరేనా? అలా జరిగితే మీరు సరి అయిన కపాలభాతి చేస్తున్నట్లు. ఇలా కనుక కపాలభాతి చేస్తే 60-70% అలర్జీలు ఖచ్చితంగా పోతాయి. ఒకవేళ పోకపోతే వాటి గురించి ప్రత్యేకించి చూడొచ్చు. అలర్జీలు ఉన్న పిల్లల సంగతి ఏమిటి? అలర్జీ టు ది పేరెంట్స్, దట్స్ వెరీ నార్మల్. ఏడెనిమిదేళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలకు అలర్జీలుంటే ఇలాంటివి అమెరికాలో చాలా సహజం అనుకుంటా. అయితే ఇప్పుడు అవి భారతదేశంలో కూడా సాధారణమైపోతున్నాయి. అలర్జీలను పోగొట్టాలనుకుంటే ఒకటేమిటంటే, పిల్లల ఆహారంలో పాలు ఉండకుండా చూసుకోండి. ఆ అలర్జీ పాల పట్ల కాకపోవచ్చు, కానీ అది మీ వ్యవస్థలోకి దాన్ని ఎన్నో రకాలుగా తీసుకొస్తుంది. ఎందుకంటే మీరు మరొక జంతువు పాలను దొంగిలించి తాగుతున్నారు. దానికి మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. మరి 2.5 నుంచి 3 ఏళ్ళు వచ్చే వరకు మాత్రమే వాళ్లకు పాలివ్వచ్చు. ఆ తర్వాత వాళ్లకు ఆవు పాలు అవసరమే ఉండదు. పైగా మీరు తాగుతున్నది ఆవు పాలని చెప్పలేం. ఎలాంటి పాలు తాగుతున్నారో మీకు తెలియదు. ఎందుకంటే కొన్ని లక్షల పశువుల పాలను కలగాపులగం చేసి వాటిని తాగుతున్నారు. ఇది వెర్రితనం. ఇలా తీసుకోవడం అత్యంత వెర్రితనం. దీన్ని మోడర్న్, ఇంకా సైంటిఫిక్ అనుకుంటారు. ఇందులో సైంటిఫిక్ ఏమిటో నాకు అర్థం కాదు. 1 లక్ష ఆవుల పాలను కలగాపులగం చేసి గేదె పాలు, ఆవు పాలు, ఇంకా ఏమిటేమిటో కలిపి దాన్ని తాగుతున్నారంటే మీ బుర్రలో కొంచెమైనా ఇంగితం ఉందా అంటున్నాను. పిల్లవాడికి పాలు కావలసినప్పుడు తల్లిపాలుంటాయి. ఆ స్థాయి దాటాక ఇక పాల అవసరమే ఉండదు. తగినంత కాయధాన్యాలు, పప్పుధాన్యాలు,
నట్స్. మీ పిల్లలకు చిన్నతనంలోనే అలవాటు చేస్తే వారు చాలా ఆరోగ్యంగా పెరగడం మీరే చూస్తారు. అర్థమైందా? ఒకట్రెండు గాయాలైనప్పుడు తప్ప నా కూతుర్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లినట్టు గుర్తే లేదు. అసలు గుర్తే లేదు. తనకి ఒకట్రెండు గాయాలైనప్పుడు మాత్రం డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లినట్టు గుర్తుంది. అది తప్ప తన్ని ఎప్పుడూ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లలేదు. ఎందుకంటే మంచి ఆహారాన్ని అందించేవాళ్లం అంతే. చిన్నతనంలోనే వాళ్ళు పళ్ళు ఇంకా అటువంటి వాటి పట్ల ఇష్టాన్ని ఏర్పరచుకుంటే ఆ ఇష్టాలతోనే పెరుగుతారు. వేరే చెత్త అంతటినీ ఇష్టపడరు. పిల్లల్లో అలర్జీలు పోవాలంటే ఒకటి పాలు, ఇంకోటి మాంస పదార్థాలు. వాళ్లకు విపరీతమైన అలర్జీలుంటే కొద్దిపాటి అలర్జీ అయితే పర్వాలేదు. ఒకవేళ బాగా అలర్జీ ఉంటే మాంస పదార్థాలను తీసేయండి. వారికి బాగా కూరగాయలు, తాజా పండ్లు లాంటివి ఇవ్వండి. వ్యవస్థ దానంతట అదే సరిదిద్దుకుంటుంది. చిన్నతనంలోనే యోగా ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టగలిగితే, సులభమైన సూర్యక్రియ లేదా సూర్య నమస్కారం వంటివి చేస్తే అది వారి శరీరంలో ఎంత మార్పు తెస్తుందంటే మీకసలు నమ్మశక్యంగా అనిపించదు. అర్థమైందా? మీరు అసలు నమ్మలేరు ఇంత సులభమైన సాధన అంత చేయగలదా అని. అది నాకు చాలా చేసింది. అది నా చుట్టూ ఉన్న లక్షలాది మందికి కూడా అలా చేయడం నేను చూశాను.